హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ న్యూ ఎపిసోడ్ ఆఫ్ మిస్ ఎక్స్ప్లోరర్. సో ఈరోజు వీడియో వచ్చేటప్పటికి నేను లైక్ అంతకుముందు నేను నా ప్రీవియస్ వీడియోలో ఒకసారి చెప్పాను అనమాట, ఓల్డ్ వీడియోలో లైక్ ట్యాంక్ బండ్ వీడియో చేసేటప్పుడు దాంట్లో మీకు ఎన్టీఆర్ ఘాట్ కూడా చూపించాను. దాని తర్వాత ఇంకా ఇక్కడ ఏమేమి ఉంటాయి డీటెయిల్డ్గా వన్ బై వన్ చూపిస్తాను అని చెప్పాయి కదా. సో నేను మీకు ఈ వీడియోలో వచ్చేటప్పటికి ఎన్టీఆర్ గార్డెన్స్ యొక్క టోటల్ కంప్లీట్ ఓవర్వ్యూ చూపిస్తున్నాను అనమాట. లోపల ఎలా ఉంటుంది, ఏమేమి ఉంటాయి అండ్ ఎంట్రీ ఛార్జెస్ ఇవన్నీ ఎలా ఉంటాయి అనేది డీటెయిల్గా చూపిస్తాను. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఫస్ట్లీ ఇది వచ్చేటప్పటికి బయట ఎంట్రన్స్ అనమాట. మనం లోపలికి వెళ్తాం కదా, లోపలికి వెళ్ళేటప్పుడు బయట గేట్ ఇలా ఉంటుంది. అండ్ ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్ళిపోతే ఫస్ట్ అక్కడ నింద గేట్ చూపించా కదా, అక్కడ ఒకసారి సెక్యూరిటీ చెకప్ ఉంటుంది అనమాట. లైక్ మనం హ్యాండ్ బ్యాగ్స్ కానీ అలా ఏమైనా క్యారీ చేస్తుంటే ఒకసారి చెక్ చేస్తారు. అండ్ ఇక్కడ ఇప్పుడు నేను వెళ్తున్నా చూడండి, అది టికెట్ కౌంటర్. అక్కడికి వెళ్ళేసి మనం టికెట్ తీసుకోవాలన్నమాట. దీనికి వచ్చేటప్పటికి ఎంట్రీ టికెట్ ఉంటుంది. ఎంట్రీ టికెట్ ప్రైజెస్ వచ్చేటప్పటికి పెద్దవాళ్ళకైతే 20 రూపీస్ ఉంటుంది అండ్ చిన్నపిల్లలకి లైక్ 10 ఇయర్స్ అబోవ్ వాళ్ళకైతే 10 రూపీస్ ఉంటుంది. అండ్ 10 ఇయర్స్ బిలో ఏజ్ వాళ్ళకైతే టికెట్ ఏం అవసరం లేదనమాట, వాళ్ళకి ఫ్రీ ఆఫ్ కాస్ట్ వెళ్ళిపోవచ్చు లోపలికి. అండ్ ఇది బయట వ్యూ అనమాట, మనం ఇలా లోపలికి వెళ్ళంగానే ఇటుపక్కకు ఫౌంటైన్ ఉంటుంది అండ్ ఇంకొంచెం ముందుకు వెళ్తే మనకి రైట్ అండ్ లెఫ్ట్ సైడ్లో నంది ఉంటుందన్నమాట. ఇది టికెట్ కౌంటర్, ఇందాక చెప్పాయి కదా. సో అండ్ మీకు ఇక్కడ ఒక చిన్న విషయం చెప్తాను అనమాట, మీరు కనుక ఒకవేళ నేను చేసిన నెక్లెస్ రోడ్ వీడియో చూడలేదు అనుకుంటే దాంట్లోకి వెళ్ళి ఒకసారి ఆ వీడియో చూసేసి వచ్చి ఇది చూడండి, అప్పుడు మీకు కొంచెం మంచి లైక్ ఓవరాల్ వ్యూ వస్తుంది ఏం చెప్తున్నానో నేను వీడియోలో అనేది. అండ్ ఇది వచ్చినప్పటికీ ఇక్కడ మనకి ఏమేమి ఉంటాయో అవన్నీ అక్కడ ఆల్రెడీ డిస్ప్లేలో పెట్టేసి ఉంటారు. అండ్ ఇవి వచ్చినప్పటికీ పిరమిడ్స్ అనమాట. అసలుకి చెప్పాలంటే ఎన్టీఆర్ గార్డెన్స్ లైక్ నేను అంతకుముందు లాక్డౌన్కి ముందు వెళ్ళినప్పటికీ ఇప్పటికీ చాలా చేంజ్ ఉంది అండ్ పబ్లిక్ కూడా చాలా తక్కువ ఉన్నారనమాట. సో చేంజెస్ ఏమేమి ఉన్నాయి అనేది నేను మీకు చెప్తాను. అండ్ నేను ఇంత ఇక్కడ వచ్చేటప్పటికి మనకి ప్లాన్స్ అన్నీ ఉంటాయి కదా, చిన్న చిన్నవి అవి ఎప్పుడు చేంజ్ చేస్తూ ఉంటారు. నా ఓల్డ్ పిక్స్ నా దగ్గర ఉన్నవి నేను దీంట్లో మీకు ఇంక్లూడ్ చేస్తాను. సో మీకు పాతది ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది ఆ ప్లేస్ అనేది మీకు కొంచెం ఐడియా వస్తుంది. అండ్ ఇప్పుడు మనం ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్ళిపోదాము. సో ఇక్కడ వచ్చేటప్పటికి మనకి టాయ్ ట్రైన్ ఎంట్రన్స్ అనమాట. దీనికి మనకి పర్చేస్ చేసుకోవాలి టికెట్. పర్చేస్ చేసుకుంటే ట్రైన్ ఎక్కితే ట్రైన్ మొత్తం లైక్ పార్క్ మొత్తం చుట్టూ తిప్పుతుంది అనమాట. మనకి మనం నడిచేలే పండుగ పెద్దలని అలా తీసుకెళ్ళామనుకోండి, సో వాళ్ళు నడవలేరు కదా, అలాంటి వాళ్ళకి మొత్తం తిప్పి తిరగలేరు కాబట్టి ఇలాంటి ట్రైన్స్ ఎక్కించి తీసుకుపోతే మంచిగా చూస్తారనమాట. సో నేను మీకు ఇప్పుడు ట్రైన్ కూడా చూపిస్తాను. ఇవి వచ్చేటప్పటికి వాటి ప్రైజెస్ ప్రస్తుతానికి అయితే ఏం నడవట్లేదు ఇది. సో ఇదంతా ఓల్డ్దే అనమాట. ఇది ఇక్కడ తిరిగే ట్రైన్ చూసారా, బోగి ఒక చోట వెనకేమో బోగి ఉంది, ముందేమో ఇంజన్స్ ఉన్నాయి. ఇది అనమాట ట్రైన్. సో ఈ ట్రైన్లో చక్కగా కూర్చొని మొత్తం అంతా తిరగచ్చు, కాళ్ళ నొప్పులు లేకుండా మంచిగా. ఇది ట్రైన్ యొక్క ట్రాక్ అనమాట, ఒరిజినల్ రైల్ ట్రాక్ ఉన్నట్లే ఉంటుంది. చెప్పాయి కదా ఒరిజినల్ రైల్ ట్రాక్ ఉన్నట్టు ఉంటుందని. ఇదైతే ఎన్టీఆర్ గార్డెన్స్ వచ్చేటప్పటికి చాలా పెద్దదనమాట, స్పేస్ అయితే చాలా పెద్ద దాంట్లో కట్టుంటారు అండ్ చాలా ప్రెజెంట్ ఉంటుంది. లోపల ఫుల్ టు గ్రీనరీ, వాటర్ ఫౌంటైన్స్ అన్నీ ఉంటాయి, చాలా బాగుంటుంది. ఇఫ్ ఇన్ కేస్ ఫొటోస్ తీసుకోవాలన్నా కానీ చాలా చాలా బాగా వస్తాయి ఫొటోస్. ఇలా మనం ముందుకెళ్ళగానే ఇక్కడ చిన్నపిల్లల్ని తీసుకొస్తే మాత్రం అవుట్ అయిపోయారే, టాయ్స్ ఉంటాయి. సో చిన్నపిల్లలు అంటే గోల్ చేస్తూ ఉంటారు కదా, కావాలి కావాలి అని. సో అలా అనమాట, టాయ్స్ ఉంటాయి లోపల, టాటూస్ ఇవన్నీ, మనకి ఫుడ్ కోర్ట్ ఉంటుంది. సో అన్నీ అవైలబుల్ ఉంటుంది. ఇక్కడికి వెళ్ళంగానే ఫస్ట్ ఈ ఫౌంటైన్ దగ్గర పిక్స్ చాలా క్రేజీగా వస్తాయి అండ్ ఇక్కడ ఫోటోగ్రాఫ్ అదే డిజిటల్ కెమెరాస్ పెట్టుకుని ఫొటోస్ తీసే వాళ్ళు కూడా ఉంటారు. లైక్ ఇమీడియట్గా ఫొటోస్ ఇస్తారు కదా కాపీ మనకి, వాళ్ళు ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు దిగచ్చు. లైక్ పిక్ ఫోటో సైజ్ని బట్టి ప్రైస్ ఉంటుంది, స్మాల్ సైజ్ అయితే 50 రూపీస్, బిగ్ సైజ్ అయితే 100 రూపీస్ అనుకుంటాను నేను తీసుకోలేదు ఎప్పుడు.
ఇదైతే చాలా క్రేజీ వస్తుంది. పిక్స్ మాత్రం ఫస్ట్ టైం అయితే మాత్రం పక్కా దిగండి, చాలా చాలా బాగుంటుంది పిక్స్ కూడా. ఇంకా దీంట్లో ఉండే మెయిన్ ఫౌంటైన్ అనమాట. ఇంకా కొన్ని ఫౌంటైన్స్ ఉంటాయి, వాటర్ ఫౌంటైన్స్ మనం వెళ్ళే కొద్దీ వస్తూనే ఉంటాయి. అలాగా మనం మెల్లగా వెళ్ళిపోదాము. నేనైతే ఇక్కడికి యాక్చువల్లీ ఆఫ్టర్నూన్ వెళ్ళాను అనమాట, ఎందుకంటే ఈవినింగ్ అయితే మళ్ళీ ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది, పోవటానికి రావటానికినే నీరసం వచ్చేస్తుంది, ఇంకా తిరగడానికి ఓపిక ఉండదు అని చెప్పేసి. ఆఫ్టర్నూన్ అయితే ట్రాఫిక్ ఉండదు, కొంచెం మంచిగా వెళ్ళచ్చు అని చెప్పేసి వెళ్ళాను. కానీ అమ్మ బాబో ఎండ ఎలా ఉందంటే నా కాళ్ళు అయితే లిటరల్గా ట్యాన్ అయిపోయాయి. డిఫరెన్స్ చెప్పులు వేసుకున్న దగ్గరికి పక్కకి ఎక్స్పోజ్ అని ఎక్స్పోజ్ అయిన దగ్గరికి అంత ఎండ ఉంది, అమ్మ అనిపించేసింది. సో ఇక్కడ మనం ఇలా లోపలికి వెళ్ళిపోదాము. ఇదంతా అయితే నైట్ టైం అయితే చాలా క్రేజీ ఉంటుంది వ్యూ. అయితే మంచిగా లైట్స్ అన్నీ ఆన్ అయిపోయేసి ఆ లైట్స్లో వాటర్ ఫౌంటైన్స్ రిఫ్లెక్షన్స్ చాలా చాలా బాగుంటుంది చూడటానికి, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. సో మనం మెల్లగా అలా నడుచుకుంటూ వెళ్ళిపోదాం. అంతకు ముందుకైతే అటు సైడ్ అంతా బంతిపూల చెట్లు ఉండేవి, ఇప్పుడేమో వైట్ కలర్ ఫ్లవర్స్ చెట్లు వేసున్నారు. నేను ఒక లైక్ ఒక 3 ఇయర్స్ ముందు వెళ్ళినప్పుడు బంతిపూలు ఉన్నాయన్నమాట అక్కడ. అక్కడ కూడా పిక్స్ చాలా క్రేజీగా వస్తాయి. నా దగ్గర ఉండాలి పిక్స్, ఓల్డ్ పిక్ ఏమైనా దొరికితే మీకు ఇంక్లూడ్ చేసి చూపిస్తాను వీడియోలో. మంచిగా చెట్లతోటి అంతా ప్లెజెంట్గా చుట్టూ ఎటు చూసినా గ్రీన్ గ్రీన్గా కనిపిస్తా, అండ్ బర్డ్స్ అక్కడక్కడే తిరుగుతా, మంచిగా బర్డ్ సౌండ్స్ వినిపిస్తా, చాలా ప్లెజెంట్గా ఉంటుంది. తప్పకుండా ఎంజాయ్ చేస్తారనమాట వెళ్తే మాత్రం, ఫ్యామిలీతో కానీ ఫ్రెండ్స్తో కానీ అలాగా మంచి మెమరీస్ని మనం గ్యాదర్ చేసుకోవచ్చు. సో మనం ఇక్కడ నుంచి ఇంకొంచెం ముందుకు వెళ్ళిపోతే మీకు అక్కడ గ్రీన్ అండ్ రెడ్ కలర్లో ఒకటి కనిపిస్తుందా, అది ఒక రైడ్ అనమాట, చాలా క్రేజీ ఉంటుంది. ఇప్పుడు అది క్లోజ్ చేసింది, నేను ఉంటే బాగుండు అనిపించింది. లైక్ నేను వెళ్ళకపోయినా కానీ రైడ్స్ చేసే వాళ్ళని తీసి చూపించేదాన్ని. నేను అంతకుముందు వెళ్ళినప్పుడు అయితే వెళ్ళాను, స్లైడ్ అనమాట, చాలా బాగుంటుంది. పైకి ఎక్కేసి మంచిగా మనం ఒక ట్రీ మీదకి వెళ్తున్నట్టు ఉంటుంది, అక్కడ అన్నీ లైక్ మనకి బొమ్మల్లాగా చేసి ఉంటాయన్నమాట, లైక్ పైనాపిల్ బొమ్మ అలా పెద్ద పెద్దగా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇది ఉంటుంది కదా, ఏం ప్రోగ్రామ్ ఇది, జీ తెలుగులో మాయాద్వీపంలో పిల్లమర్రాస్ చెట్టు అలా ఉంటుంది ఇది, పెద్ద పెద్ద ఫ్రూట్స్ అవన్నీ ఉంటా. ఇదే అనమాట అది వాటర్ రైడ్, చాలా బాగుంటుంది. మంచిగా స్లైడ్ చేసుకుంటే కిందకు వస్తాము దుమ్మని. అండ్ ఇప్పుడు ఇక్కడ నుంచి మన ఇక్కడ నుంచి చూస్తే మనకి బిర్లా మందిర్ కనిపిస్తుంది అనమాట. ఇదిగో చెప్పాను కదా ఇదే బిర్లా మందిర్, వెంకటేశ్వర స్వామి టెంపుల్ అనమాట. అది కూడా చాలా బాగుంటుంది. మన అంటే లైక్ ఇక్కడ నుంచి మనకి ఎన్టీఆర్ గార్డెన్స్లో ఉంచి చూస్తుంటే మనకి అటు సైడ్ వచ్చేటప్పటికి బిర్లా మందిర్ కనిపిస్తుంది స్ట్రైట్గా. అండ్ ఇది మనకి ఇటు సైడ్ నెక్స్ట్ ఇంకొక యాంగిల్ చూపిస్తాను. ఇది వచ్చేటప్పటికి ఎన్టీఆర్ ఘాట్ అనమాట, ఎన్టీఆర్ ఘాట్ కూడా కనిపిస్తుంది పక్కనే. ఇఫ్ ఇన్ కేస్ మళ్ళీ రిమైండ్ చేస్తున్నాను, ఎవరన్నా కనుక మీరు నెక్లెస్ రోడ్ వీడియో చూడలేదు అనుకుంటే ఎన్టీఆర్ ఘాట్ కూడా దాంట్లోనే ఉంటుంది, ఒక్కసారి వెళ్ళి ఆ వీడియో చూసేయండి. సో కంటిన్యూస్గా ఉంటుంది అనమాట అప్పుడు చూడటానికి. అండ్ ఇప్పుడు ఇక్కడి నుంచి మనం కొంచెం ముందుకు వెళ్ళిపోదాం. ఇది వచ్చేటప్పటికి రిటర్న్ లవ్ వ్యూ అనమాట, లైక్ మొత్తం అంతా కవర్ అవుతుంది కదా, చూడండి ఎంత మంచిగా కనిపిస్తుందో. చుట్టూ అంతా మన బ్యాక్గ్రౌండ్ అంతా వాటర్ ఫౌంటైన్స్ తోటి. అండ్ ఇక్కడ నుంచి మనం వెళ్ళిపోతే నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి అంతా లైక్ ఇక్కడైతే అంతా లైక్ గెడ్ అంతా ట్రిమ్ చేసేసి గెడ్లో కూర్చోవచ్చు అనమాట. ఇదని ఇక్కడ కూర్చొని ఉన్నారు చూడండి అందరు ఫ్యామిలీస్, అలా కూర్చోవచ్చు మంచిగా చట్నీడన, లైక్ పిక్నిక్ చేసుకోవచ్చు అనమాట మంచిగా. అప్పుడు ఆఫ్టర్నూన్ టైంలో వెళ్ళా కదా, అక్కడ అంతా ప్లాంట్స్ అన్నిటికీ వాటరింగ్ చేస్తూ ఉన్నారనమాట. సో నేనైతే వెళ్ళలేదు లోపలికి అందుకని. అండ్ ఇప్పుడు మనం నెక్స్ట్ వెళ్ళిపోతున్నాము లైక్ రైడ్స్ దగ్గరికి. చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి అందరికీ ఉంటాయి అన్నమాట రైడ్స్ వీటిల్లో.
ఇక్కడైతే చాలా కలర్ఫుల్గా ఉంటుంది. నార్మల్ డేస్లో వచ్చుంటే మాత్రం లైక్ ఈ కోవిడ్ అదంతా ఏం లేకపోయి ఉంటే మాత్రం చాలా హల్చల్ చేస్తూ ఉండేది ఇక్కడ ఈ జోన్ అంతా. మంచిగా రష్గా అందరూ వ్యావ్ అని అరుస్తూ ఉంటారు రైడ్స్ ఎక్కిన వాళ్ళందరూ. చాలా చాలా బాగుంటుంది. ఏమో చిన్నపిల్లలు అనమాట. ఇక్కడ లైక్ అన్నీ ఉంటాయి. ఏమంటారు, కొలంబస్ ఉంటుంది. లైక్ ఇంకా చిన్నపిల్లలు అదేంటి వాటర్లో సైక్లింగ్ చేస్తారు కదా, అది ఉంటుంది అలాగంతా అనమాట. ఇక్కడేమో అంతా రోజ్ ప్లాంట్స్ వేస్తున్నారు. 3D డైనోసరస్ సినిమా మూవీ ప్లే చేస్తారన్నారు అక్కడ 3D, అది ఉంటుంది. ఇంకా ఎక్సెట్రా ఎక్సెట్రా అన్నీ ఉంటాయి. నాకు ఎంతవరకు అవుతుందో అంతవరకు చూపిస్తాను. లైక్ అన్నిటికీ ఏమంటారు మొత్తం అంతా క్లాత్స్ కప్పేసి ఉన్నారు, కనిపించినంత వరకు చూడండి. ఇదే అన్నమాట అంతా. ఇక్కడే మనకి రైడ్స్ అన్నీ అవైలబుల్ ఉంటాయి. ఓ మై గాడ్, నాకైతే ఈ రైడ్స్ అయితే లైక్ భయం కంటే ఎక్కువ చెప్పాలంటే కళ్ళు తిరిగేస్తాయి, వామిటింగ్ అయిపోయింది. ఎన్నిసార్లు వామిటింగ్ చేసుకున్నాను అలాగా. టికెట్ కౌంటర్ అనమాట ఇది. ఇప్పుడు ప్రెసెంట్ క్లోజ్ ఉంది కానీ నార్మల్గా ఇది ఓపెన్ ఉండేటప్పుడు అయితే వీటిలో కూడా కాంబోస్ ఉంటాయి. లైక్ 5 rides అయితే ఇంత అమౌంట్, అలాగా కాంబోస్లోకి వెళ్తే మనకి ప్రైస్ కొంచెం తగ్గుతుంది అనమాట. ఎప్పుడైనా కానీ కాంబోస్ ట్రై చేయండి అలా వెళ్ళినప్పుడు. అండ్ ఇక్కడ నుంచి మీకు మంచి ప్లేస్ చూపిస్తాను. అండ్ దీని నేమ్ ఏమో కార్ కేఫ్ అనమాట. మంచిగా ఇలాగా కార్ టైప్లో టేబుల్స్ అన్నీ అరేంజ్ చేసి ఉంటాయి. లోపలికి ఎక్కి కూర్చొని మనం ఇక్కడ ఫుడ్ అవైలబుల్ ఉంటుంది అనమాట, ఫుడ్ కోర్ట్ లాగా. సో మనకు కావాల్సింది తెచ్చుకొని మంచిగా కూర్చొని తినచ్చు. లైక్ మంచి ఫీల్ ఉంటుంది అనమాట. మనం తినే ప్లేస్ని బట్టి కూడా మనకి తీసుకునే లైక్ ఆ నేచర్ అనేది వేరైపోతుంది అనమాట. అండ్ ఇక్కడ వచ్చేటప్పటికి హారర్ హౌస్ అది ఇందాక చూపించా కదా కార్ కదా, ఒకసారి మొత్తం అన్ని కార్స్ కనిపించేలా చూపిస్తాను. చాలా ఉన్నాయి ఇక్కడ చూడండి, డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్లో. బాగున్నాయి కదా కార్స్ అన్నీ మంచిగా. అండ్ ఇదంతా దీని రౌండ్ తిరుగుతున్నాను. ఎంతవరకు కనిపిస్తే అంతవరకు చూపిద్దామని చెప్పేసి ఇది హారర్ హౌస్ అనమాట. ఓ మై గాడ్, కలర్స్ అయితే క్రేజీగా పెయింట్ చేస్తున్నారు. అక్కడ పిక్స్ కలున్నా కానీ మంచిగా వస్తుంది దానికి ఆ ఊహల దగ్గర. ఇది ఎందుకు వచ్చింది మధ్యలోకి, వీడియో మధ్యలోకి? జస్ట్ పర్ఫామ్ అంతే. సో ఇది ఎన్టీఆర్ గార్డెన్స్ యొక్క కంప్లీట్ ఓవరాల్ వ్యూ, లోపల ఏమేమి ఉంటాయి మనకి అనేది అంతా అనమాట. అంతకుముందు లాక్డౌన్కి ముందు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది, ఇవన్నీ చూసాను కదా. సో ఇక్కడితో నేను ఈ వీడియోని అయితే ఎండ్ చేస్తున్నాను. అండ్ మళ్ళీ నెక్స్ట్ టైం నెక్స్ట్ మంచి మళ్ళీ ఇంకొక కొత్త మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై.